తెలుగు గ్రామర్ భాషా భాగములు ఐదు ఒకటి నామవాచకం రెండోది సర్వనామం మూడోది క్రియా నాలుగోది విశేషణము ఐదోది అవ్యయము నామవాచకము నామవాచకము అంటే పేరును తెలిపే పదమును నామవాచకము అని అంటారు ఉదాహరణకు రాజు రామారావు ఆంధ్రప్రదేశ్ ఇలా పేరును తెలిపే పదాలను నామవాచకము అని అంటారు సర్వనామము సర్వనామము అంటే నామవాచకానికి బదులుగా వాడే పదాన్ని సర్వనామము అంటారు నామవాచకం అంటే పేర్లు సర్వనామం అంటే పేర్లకు బదులుగా వాడే వాటిని అంటే ఉదాహరణకు అతడు ఆమె నేను నువ్వు వారు ఇలా పేరుకు బదులుగా వాడే వాటినే సర్వనామం అంటారు క్రియా క్రియా అంటే చేసే పనిని తెలిపే దానిని క్రియా అంటారు క్రియా అంటే ఒక పనిని తెలిపేది ఉదాహరణకు వచ్చెను వెళ్ళాను వ్రాసెను విశేషణము అంటే గుణమును తెలియసేదాన్ని విశేషణము అంటారు ఉదాహరణకు తీపి చేదు పులుపు తెలుపు మంచి చెడు అంటే ఒక వాక్యంలోని విశేషణంగా అంటే ప్రత్యేకత కలిగి ఉన్న దానిని విశేషణం అంటారు అవ్యయము అంటే లింగవచన విభక్తులు లేని పదమును అవ్యయము అంటారు అంటే స్త్రీలకు కానీ పురుషులకు కానీ సంబంధించిన పదాలు కాకుండా ఎటువంటి లింగానికి సంబంధించిన పదాలు కాకుండా ఉన్న పదాలు అంటే ఓహో ఆహా ఓ ఇలాంటి పదాలను అవ్యయము అంటారు ఉదాహరణకు దీన్ని పరిశీలిద్దాం భాషను గురించి తెలుసుకుందాం క్రింది తరగతుల్లో నామవాచకం సర్వనామం విశేషణం క్రియలను గురించి నేర్చుకున్నారు కదా కింది వాక్యాలో గీత గీసిన పదాలను గమనించండి ప్రశ్నలకు జవాబు రాయండి ఇక భగత్ సింగ్ గొప్ప దేశభక్తుడు అతడు ధైర్యంగా బ్రిటిష్ వారిని ఎదిరించాడు దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు ఇక్కడ భగత్ సింగ్ అనేది పేరు పేరుకుని పేరును తెలియజేసేవి నామవాచకం రెండోది గొప్ప గొప్ప అనేది ఇందులో ఒక ప్రత్యేకత ఉంది అంటే ఒక ప్రత్యేకతను తెలియజేస్తుంది కాబట్టి దీనిని విశేషణం అంటారు ఇంకా మూడోది అతడు అతడు అనే పదము పేరుకు బదులుగా వాడుచున్నాం కాబట్టి దానిని అతడు అనేది సర్వనామం ఇంకా ఎదురించాడు ఎదిరించాడు అనేది ఆల్రెడీ ఒక పని జరిగింది కాబట్టి అది ఒక పనిని తెలియజేసే క్రియ కాబట్టి ఎదిరించాడు అనే వాక్యము క్రియను తెలియజేస్తుంది దేశం కోసం ప్రాణత్యాగం చేశాడు చేశాడు అంటే ఇక్కడ కూడా క్రియా ఒక పని జరిగింది కాబట్టి దీన్ని కూడా క్రియా అంటారు ఈరోజు మనము భాషా భాగంలో గురించి తెలుసుకున్నాం కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు